హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మామా ఎర్త్ కంపెనీ వాళ్ళ గ్రీన్ టీ ఫేస్ వాష్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అలాగే అంతకుముందు వీడియోస్లో నేను మామా ఎర్త్లో పర్చేస్ చేసినటువంటి ఫేస్ వాష్, ఫేస్ సీరమ్, ఫేస్ టోనర్, అలాగే ఆనియన్ షాంపూ, కండిషనర్, హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యంటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్యాకేజింగ్ అయితే ఇలా వచ్చేసింది. మ్యాక్సిమం ప్యాకేజింగ్ వీళ్ళు ఇలా ఫస్ట్ ఒక కాటన్ డబ్బాలో చేసి దాని తర్వాత మళ్ళీ మనకి బ్రౌన్ కలర్ బయోడిగ్రేడబుల్ పేపర్తో అయితే ప్యాక్ చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ లోపల కూడా మనకు ప్యాకేజింగ్ అయితే ఉంటుందన్నమాట. ట్రాన్స్పోర్టేషన్లో ఎలాంటి లీకేజ్ జరగకుండా చాలా మంచి ప్యాకింగ్ అయితే చేస్తారని చెప్పవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మామా ఎర్త్ గ్రీన్ టీ ఫేస్ వాష్ అని, అలాగే విత్ గ్రీన్ టీ కొలాజిన్ అని కూడా ఇచ్చారు. ఇంకా మనకి ఇక్కడ సిలికాన్ బ్రష్ అనేది వస్తుందన్నమాట. ఇంకా మనకి ఇది ఓపెన్ పోర్స్ కోసం అయితే చాలా బాగా పనిచేస్తుందని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది మేడ్ సేఫ్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అని, అలాగే అన్ని స్కిన్ టైప్స్కి సూట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. మనకు ట్యూబ్ అయితే ఇలా ఉంటుందని కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి అయితే చూపించారు, చూడవచ్చు. ఇంకా ఇటు సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ మార్కెటింగ్ అడ్రస్, అలాగే ఏమైనా క్వారీస్ ఉంటే మనకు మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ మనకు చూసుకుంటే బ్యాచ్ నెంబర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2022, అలాగే మనకి ఎంఆర్పి వచ్చేసి 399కు. ఇంకా మనకి ఇది బెస్ట్ బిఫోర్ 24 మంత్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే డీప్లీ క్లెన్జెస్, మైల్డ్ అండ్ జెంటల్ ఫార్ములా, మనకు డర్టీని, ఇంప్యూరిటీస్ని కూడా తీసేస్తుందని. అలాగే ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే మనకు ఇందులో ఆక్వా, సోడియం లారైల్, అలాగే మనకు గ్లిజరిను, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్టు ఇవన్నీ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు వీట్ జమ్ యాసిడ్ అని, వీట్ గమ్ ఆయిల్ అని, ఇంకా ఇవన్నీ చూడవచ్చు. ఇంకా డైరెక్షన్స్ ఎలా యూజ్ చేయాలనేది కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదైతే హెడ్ అనేది ట్విస్ట్ చేసేసి మనకు అది అన్లాక్ ఉంటుందన్నమాట. లాక్ చేసేసి ఆ బ్రష్ను జస్ట్ బ్రష్ చేస్తే, స్క్వీజ్ చేస్తే మనకు ఎంత కావాలో అంత అమౌంట్ తీసేసుకొని మనకు సర్కిల్ మోషన్లో అయితే మనం ఫేస్కు, అలాగే నెక్కు సర్కిల్ మోషన్లో చేసేసుకొని మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇచ్చారు. ఇక్కడ కాషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మనకు ఓపెన్ పోర్స్ కోసం టిప్స్ కూడా ఇచ్చారనమాట. వాటర్ బేస్ జెల్ని యూజ్ చేయమని, అలాగే స్కిన్ ఎప్పుడు హైడ్రేట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో మనకైతే దీంట్లో అయితే అన్నీ అయితే ఇచ్చేశారు. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఓ మై గాడ్ సేల్లో అయితే రావడం జరిగింది. అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే వచ్చేసింది అనమాట. 399 రూపీస్కు 2 అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే మరి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్గా. మనం ఓపెన్ చేసి చూసినట్టయితే ఇంతకుముందు ఫోటోలో ఇచ్చిన విధంగా అయితే మనకు ఈ ఫేస్ వాష్ అయితే రావడం జరిగింది. ఇదేంటంటే మనకు ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చేసారనమాట. అది నిల్చోదు, ఓన్లీ పైన ఉన్న క్యాప్ తోటి పెడితేనే నిల్చున్న విధంగా ఇలా క్యాప్ అయితే వచ్చేసింది. అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. అంతకుముందు వీడియోస్లో కూడా నేను ఉప్తాంది, అలాగే విటమిన్ సి సేమ్ ఫేస్ వాష్ను, ఇది కాకుండా కొంచెం అవి ప్లాస్టిక్ డబ్బాలో వచ్చింది, ఇదేమో ట్యూబ్ టైప్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఏదైతే మెన్షన్ చేశారో అదే ఎగ్జాక్ట్గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. యూజెస్, అలాగే ఇంగ్రీడియంట్స్, డైరెక్షన్స్, కాషన్స్, కాస్ట్ ఇవన్నీ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మనం ఇక్కడ ట్యూబ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా వచ్చేసింది. పైన వచ్చేసి మనకు ఈ విధంగా క్యాప్ వచ్చేసి, ఇది సిలికాన్ బ్రష్ విత్ మ్యాగ్నెటిక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు లాక్ అన్లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇక్కడ 4 మ్యాగ్నెటిక్స్ అయితే ఇచ్చారు. మధ్యలో వచ్చేసి మనకు అందులో నుంచే ఫేస్ వాష్ అనేది వస్తుంది, చూడవచ్చు. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. ఆన్ చేసి ఇలా కొంచెం తిప్పంగానే పైకి వచ్చేస్తుంది ట్యూబ్, చూడవచ్చు. మనకు ఆన్ ఆఫ్ చేసినప్పుడు టిక్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఈవెన్ ఆన్ అయినప్పుడు వస్తుంది, ఆఫ్ చేసినప్పుడు కూడా సౌండ్ అయితే వచ్చేస్తుంది. మనకు యారో మార్క్ కూడా ఇచ్చారు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా. ఇలా ప్రెస్ చేస్తుంటే అయితే రాలేదు, కొంచెం ఫస్ట్ టైం కాబట్టి. అంటే ఏమైనా ఎయిర్ బబుల్ అవి ఉంటే మనకు టైం పడుతుంది. సో అందుకోసం నాకైతే కొంచెం టైం పట్టింది ఆ ఫేస్ వాష్ రావడం కోసము. అది మనం డౌన్వర్డ్లో పెట్టేసి ప్రెస్ చేస్తే మనకు ఈ ఫేస్ వాష్ అనేది వస్తుంది, చూడవచ్చు.
సో ఇది మనం చేతిలోకి తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీతో మనం ప్రెస్ చేసేసి ఫేస్కు వెట్టు చేసేసుకొని సర్కిల్ మోషన్లో చేసేసుకుంటే చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఇది మెయిన్లీ వచ్చేసి ఓపెన్ పోర్స్ కోసం అయితే చాలా చాలా బాగుంటుందని ఇలా అయితే చెప్పడం జరిగింది. సో ఇలా మనకు ఫేస్ వాష్ అయితే ఇలా ట్రాన్స్పరెంట్లోనే ఉంది, చూడవచ్చు. అది మనం యూజ్ చేసిన తర్వాత కడిగేసి మళ్ళీ అన్లాక్ చేసేసేయాలి. మళ్ళీ అది వెండిన తర్వాతనే మనం క్యాప్ అయితే టైట్గా పెట్టేసి మళ్ళీ మామూలుగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫేస్ వాష్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.